ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి రోజు ఇలా వీడియో చేసేస్తుంది అనుకుంటున్నారా? ఐఎమ్ సో సారీ. యాక్చువల్గా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను, సో అందుకని చెప్పి నేను ఇలా ఉన్నానండి. ఎవరు ఏమనుకోవద్దు. సో నేనైతే చాలా బాగున్నాను, మీరంతా ఎలా ఉన్నారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, నాకైతే ఈరోజు బ్యూటీ గురించి షేర్ చేయడానికి పాసిబిలిటీ లేదండి, ఎందుకంటే నేను అన్నీ ఇంట్లో వదిలేసి వచ్చాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా మమ్మీ వాళ్ళ ఇంటికి రావాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఈరోజు నేను మమ్మీ చేయబోయే పకోడీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారన్న హోప్తో నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మరైతే చూసేద్దాము పకోడీ ఎలా చేస్తారో. మీ అందరికీ తెలుసు, బట్ అమ్మ స్టైల్లో ఒక్కసారి చూస్తారని షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను మీతో షేర్ చేశాను కదా పకోడీ చూపిస్తానని చెప్పి. ఈరోజు మా మమ్మీ చేయబోతున్నారు క్యాబేజ్ పకోడీ. సో ఫస్ట్ అయితే మమ్మీ బౌల్లో క్యాబేజ్ తీసుకున్నారు. నెక్స్ట్ వన్ సాల్ట్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నారు. మమ్మీ అయితే వంటలు బాగా చేస్తారండి, సో అందుకనే నాకు కూడా ఈ థాట్ వచ్చింది ఇలా చేయించాలని. సో నెక్స్ట్ యాడ్ చేస్తున్నారు చిల్లీస్, పచ్చిమిర్చి యాడ్ చేశారండి మమ్మీ. ఎన్ని, 2 or 3 తీసుకున్నాం? 3 తీసుకున్నారట. సో నాకు కూడా తెలియదండి, నాకు వంటలు ఐడియా లేవు. సో అమ్మతో, అమ్మ అయితే బాగా చేస్తారు కదా అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి, కొంచెం బియ్యం పిండి తీసుకున్నారు. అమ్మ ఈ బియ్యం పిండి ఎందుకు? క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి వేస్తారంట, సో మమ్మీ కూడా అందుకే వేశారు. సో నెక్స్ట్ వన్ శనగపిండి యాడ్ చేస్తున్నారండి, చూస్తున్నారు కదా. వన్ కప్ తీసుకున్నారు మమ్మీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కారం, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాము వేశారండి. వాము దేనికి? స్టమక్ పెయిన్స్ అట్లాంటివి రాకుండా త్వరగా అరగడానిక. సో నాకు తెలియదండి, సో అందుకని చెప్పి నేను మీతో ఇలా షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కరివేపాకు. సో మా ఇంటి దగ్గర అయితే చెట్టుకుంది, సో అది తీసుకొచ్చారు మా మమ్మీ. సో కరివేపాకు కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నారు. మేబీ మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చేమో, బట్ నాకెందుకో ఈ థాట్ వచ్చింది. నేను కూడా మమ్మీ బాగా చేస్తారు కదా ఒకసారి చూపిద్దాము అని చెప్పి. సో ఇదంతా కూడా కలిపేస్తున్నారు. వంటల గురించి నాకు ఐడియా లేదండి, ఇన్ కేస్ ఏదన్నా తప్పు చెప్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలా. వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. సో చూస్తున్నారు కదా, కొంతమంది పకోడీ అంటే క్యాబేజ్తో చేసుకోవడానికి ఇష్టపడరు కదా, మీన్స్ మళ్ళీ వస్తుందని చెప్పి. అట్లాంటి వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చా? సో అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు అంటండి. కానీ మమ్మీ చేస్తే మాకేం స్మెల్ అనిపించదు, బాగానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చట, ఇప్పుడే అడిగాను మీ ముందే. ఇంకా కొంచెం తీసుకున్నారు, సరిపోలేదట, ఇంకా కొంచెం కలుపుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈలోపు నేను స్టవ్ వెలిగిస్తాను, మమ్మీకి కొంచెం హెల్ప్ చేస్తాను. సో స్టవ్ వెలిగించుకొని, ఓ సారీ, నాకు స్టవ్ వెలిగించడం కూడా సరిగ్గా రాదు, ఎవరో ఏం అనుకోకండి, బాండి పెట్టుకోవాలి అంతేనా. సో ఫ్రెండ్స్, నేను ఈలోపు బాండీలో ఆయిల్ పోస్తాను,
డీప్ ఫ్రైకి సరిపడా? అమ్మ ఒకసారి చూడవా ఆయిల్. మమ్మీ ఆల్రెడీ ఇలా పకోడీలు కానీ ఇట్లాంటి ఫ్రైస్ ఏమైనా చేసినప్పుడు ఈ ఆయిల్ మళ్ళీ స్టోర్ చేస్తారు, ఒక 2 టైమ్స్ చేస్తారు. దీంతో మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తీసుకుంటారు. ఆల్రెడీ లాస్ట్ టైం చేశారంట. సో ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి. మమ్మీ ఈలోపు అక్కడేదో చేస్తున్నారు, అది చూపిస్తాను. సో ఇక్కడ మమ్మీ వచ్చేసి కొత్తిమీర తీసుకుంటున్నారండి. సో కట్ చేస్తున్నారు. ఇప్పుడే కొత్తిమీర వేయడం మర్చిపోయారంట, సో అందుకని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారు కొత్తిమీర. యాడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మొత్తం అంతా కలిపేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారా, ఇలా మమ్మీ మిక్స్ చేసి పెట్టారు. సో మేబీ ఇప్పుడు దీన్ని పకోడాస్ వేస్తారనుకుంటా, నేను మీకు అది షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఆయిల్ ఇందాక నేను వేసాను కదా బాండిలో, కొంచెం హీట్ ఎక్కింది. సో వేస్తారా ఇప్పుడు? ఇప్పుడు పకోడీస్ వేసేస్తున్నారు. మా ఇంటి పక్కన పిల్లలు అరుస్తున్నారన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్ని పకోడీస్ వేసుకుని ఏం చేయాలి, ఫ్రై అయిన తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత, మరీ అంత బ్రౌనిష్ కాదేమో కదా, నార్మల్గా వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకుని తినేయడమే లేట్. సో ఇలా టెస్ట్ చేస్తూ ఉండాలి అవి వేగాయా లేదా అని. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వేగాలి కదా, సో అందుకని చెప్పి ఇలా తిప్పుతున్నారు. అందరికీ తెలుసు బట్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ బాగుండాలి కదా, అందుకని చెప్పి నేను ఇలా చెప్తున్నాను అన్నమాట. మాకు కూడా తెలుసు నువ్వు చెప్పేది ఏంటి అని అనుకుంటారు కదా, సో అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను. ఈలోపు నేను ఇక్కడ పేపర్స్ వేసి పెట్టాను, టిష్యూస్ ఉంటాయి కదా అవి వేసి పెట్టాను. సో ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అన్నమాట. సో వేగుతూ ఉన్నాయి పకోడీలు. యాక్చువల్గా ఇక్కడ వర్షం పడుతుంది, అందుకని చెప్పి మాకు పకోడీ తినాలనిపించింది అన్నమాట. సో అందుకని మా మమ్మీని అడిగితే చేస్తానన్నారు. సరే ఎలాగో రేపటికి రండి, పోస్ట్ చేయాలి కదా. బ్యూటీ అయితే అట్ ప్రజెంట్ నా దగ్గర ఏం లేవు. సో ఒకటి ఉంటే ఒకటి లేదన్నమాట. ప్రెజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వకపోతే బాగుండదు కదా అని చెప్పి, ఇదైతే పర్ఫెక్ట్ కదా అని చెప్పి ఇది ప్రెజెంట్ చేస్తున్నాను. సో డోంట్ మైండ్ అండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్కి ఇప్పటికి చాలా వరకు కలర్ చేంజ్ అయింది కదా. నాకైతే మా మమ్మీ చేసే వంటలు అంటే చాలా ఇష్టం, బట్ మిస్ అయిపోతాను. మా ఇంట్లో అయితే నేను చేసే వంటలు మా హస్బెండ్ ముట్టుకొని కూడా ముట్టుకోరు అన్నమాట. మమ్మీ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తూ ఉంటాము. సో లక్కీగా నేనే వచ్చాను కాబట్టి ఈరోజు ఇలా చేయించుకొని తింటున్నాను అన్నమాట అన్నీ. సో రేపొద్దునైతే ఫిష్ చేయించుకొని తినాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మా మమ్మీ ఫిష్ కర్రీ కూడా చాలా బాగా చేస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ వీడియో పోస్ట్ చేయడానికి భయం వేస్తుంది, ఎందుకంటే కామెంట్ చేస్తారేమో మాకు తెలియదా ఏంటి ఇది కూడా అని భయంగా ఉందన్నమాట. దీనికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఫిష్ కర్రీ చేసే ప్రాసెస్ పెడతాను, లేదంటే ఇంకా సైలెంట్ అయిపోతాను. సో చూస్తున్నారు కదా బ్రౌనిష్ కలర్కి వచ్చాయట. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలా? సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. సో ఆయిల్ అంతా ఇలా కిందకి వెళ్ళిపోయేలాగా చేసుకుని ప్లేట్లో తీసుకుంటున్నారు. ఫస్ట్ ప్లేట్లో తీసుకుని తర్వాత
నేను ఇందాక మీతో షేర్ చేశాను కదా, దానిలోకి వేస్తాను నేను. సో చూస్తున్నారు కదా, వీడియో అయిపోగానే తినేస్తాను నేను. సో అంతే, వెరీ వెరీ సింపుల్, చాలా బాగున్నాయి కదా, రెడీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, మమ్మీ అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసారు ఇందులోకి. సో చూస్తున్నారు కదా, వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. సో నేనైతే వంటగదిలో నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది కాబట్టి. సో ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా ఇష్టము ఈ పకోడీ. సో మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటారని చెప్పి నేను ఈ రెమెడీ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్, బై బై.